내 마음을 한번 한번 해봐. 갑자기 한 번에 갑자기. ఇచ్చేటువంటి వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేర్లు పెట్టి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మన సిటీ కోఆర్డినేటర్ సందర్భంగా సిటీ కోఆర్డినేటర్ గారు మరి చాలా సంతోషం. 1950 జనవరి 26వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అధ్యక్షతన రాజ్యాంగం ఈ ప్రపంచ మరి పెద్ద రాజ్యాంగం అనేక ప్రాంతాల్లో ఈ దేశంలో పేదల మీద కానీ ఈ దేశంలో ఇంకా ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలనే బాధ్యత మీద ఉంది. అదే రకంగా మన మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రూల్స్కు తోట్లు పొడిసేటటువంటి అనేక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్. ఎందుకంటే మన స్వేచ్ఛావాయువు పిలుస్తున్న వాటినైనా సరే వారి యొక్క స్థిరంగా నిలబడి ఉండడానికి కారణం ఎందరో వారు 1000 పైగా మొత్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జనవరి 26న రిపబ్లిక్ డే కిందన మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఎంతోమంది త్యాగమూర్తులు ఎంతోమంది స్వతంత్ర పోరాటం చేసి బ్రిటిష్ వారి దగ్గర నుంచి మనకు స్వాతంత్రాన్ని సాధించి రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క అధ్యక్షతన మన ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీగా మన భారతదేశం ఉంది. వారి యొక్క ఎంతోమంది త్యాగమూర్తులు ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని వారి అధ్యక్షతన రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, వీళ్ళందరినీ కూడా మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాల్సిన ఆవశ్యకత మనందరికీ ఉంది. రేపు తరం విద్యార్థులు పిల్లలందరూ కూడా ఎంతమంది అయితే త్యాగమూర్తులు అందరి యొక్క పోరాట పటిమ వలన మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందో, మన కాన్స్టిట్యూషన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అందరూ కూడా సమానంగా ఉండాలి, సమసమాజన స్థాపన చేయాలని ఏదైతే పెద్దలందరూ కూడా ఆలోచన చేసి రూపకల్పన చేశారో మనం అందరం కూడా వారందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మరింత పెద్ద కార్యక్రమాలు చేసి మన దేశభక్తిని చాటే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాలని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక యువ ముఖ్యమంత్రి కింద మన రాష్ట్రంలో మరింత ప్రగతి పథంలో నడిపించేదానికి ఆయన ముందుండి ఆదర్శంగా ప్రతి ఒక్కళ్ళని కూడా నడపాలని భగవంతుడిని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి కూడా హ్యాపీ రిపబ్లిక్ డే తెలుపుకుంటూ జై హింద్. గారికి ఇచ్చేటువంటి వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేర్లు పెట్టి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మన సిటీ కోఆర్డినేటర్ సందర్భంగా సిటీ కోఆర్డినేటర్ గారు మరి చాలా సంతోషం. 1950 జనవరి 26వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అధ్యక్షతన రాజ్యాంగం ఈ ప్రపంచ మరి పెద్ద రాజ్యాంగం అనేక ప్రాంతాల్లో ఈ దేశంలో పేదల మీద కానీ ఈ దేశంలో ఇంకా ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలనే బాధ్యత మీద ఉంది. అదే రకంగా మన మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రూల్స్కు తోట్లు పొడిసేటటువంటి అనేక పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్. ఎందుకంటే మన స్వేచ్ఛావాయువు పిలుస్తున్న వాటినైనా సరే వారి యొక్క స్థిరంగా నిలబడి ఉండడానికి కారణం ఎందరో వారు 1000 పైగా మొత్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జనవరి 26న రిపబ్లిక్ డే కిందన మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఎంతోమంది త్యాగమూర్తులు ఎంతోమంది స్వతంత్ర పోరాటం చేసి బ్రిటిష్ వారి దగ్గర నుంచి మనకు స్వాతంత్రాన్ని సాధించి
రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క అధ్యక్షతన మన ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీగా మన భారతదేశం ఉంది. వారి యొక్క ఎంతోమంది త్యాగమూర్తులు, ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని వారి అధ్యక్షతన రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, వీళ్ళందరినీ కూడా మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాల్సిన ఆవశ్యకత మనందరికీ ఉంది. రేపు తరం విద్యార్థులు, పిల్లలు అందరూ కూడా ఎంతమంది అయితే త్యాగమూర్తులు అందరి యొక్క పోరాట పటిమ వలన మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందో, మన కాన్స్టిట్యూషన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అందరూ కూడా సమానంగా ఉండాలి, సమసమాజన స్థాపన చేయాలని ఏదైతే పెద్దలందరూ కూడా ఆలోచన చేసి రూపకల్పన చేశారో, మనం అందరం కూడా వారందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మరింత పెద్ద కార్యక్రమాలు చేసి మన దేశభక్తిని చాటే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాలని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక యువ ముఖ్యమంత్రి కింద మన రాష్ట్రంలో మరింత ప్రగతి పథంలో నడిపించేదానికి ఆయన ముందుండి ఆదర్శంగా ప్రతి ఒక్కళ్ళని కూడా నడపాలని భగవంతుడిని కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళకి కూడా హ్యాపీ రిపబ్లిక్ డే తెలుపుకుంటూ జై హింద్.